I may recall that my party floor leader, Janab Akbaruddin Awaisi Sahab, has been raising his voice in assembly against the injustice meted out to the state, Telangana state by the BJP. Speaker, sir. మీరు క్లారిఫికేషన్ అది మాత్రమే చెప్పండి మంత్రి గారు ఏం చెప్పారు సార్. అరే మీకు అభినందనలు చెప్పదా సార్, మీరు ఆ కుర్చీలో బ్రహ్మాండంగా సభ నిర్వహిస్తున్నారు. ముందుగా మీకు అభినందనలు, మీకు పదోన్నతి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఒకటి. రెండోసారి నిజంగా మా పొన్నం ప్రభాకర్ అన్న, అంటే ఒక్క లంబాడ మంత్రి లేరన్నా ఉంటే తప్పేం లేదు, పెట్టాలా పెట్టాలా మేము కోరుతున్నాం. మా పార్టీ నుంచి కూడా తప్పకుండా ఒక ట్రైబల్ బిడ్డ, ఒక లంబాడ బిడ్డ తప్పకుండా మంత్రి కావాలని కోరుతున్నా సార్. ఎవరైనా మాకు అభ్యంతరం లేదు కానీ అయితే మంచిదని కోరుతున్నాం, తప్పే ఉంది సార్. అధ్యక్ష సార్, నేను చెప్పనేయండి సార్, మాట్లాడండి. మీ గురించే చెప్తున్నా సార్, మాట్లాడండి సార్. మా పొన్నం ప్రభాకర్ అన్న నాకు పాత దోస్తు సార్. 2009 నుంచి మేము దోస్తులం సార్. పర్సనల్ ఇప్పుడు కూడా దుష్మన్ కాదు, ఇప్పుడు కూడా దోస్తే. రాజకీయం రాజకీయమే ఇదిదే సార్. అయితే కానీ అన్న మాట్లాడితే ఇలా బాగా అనిపించింది సార్. ఆవేశంతో మా మహేశ్వర్ రెడ్డి నీళ్ళిచ్చేదాకా వేయింది సార్ కథ. ఆవేశంతో ఊగిపోతూ తెలంగాణ గురించి తన కమిట్మెంట్ తను ప్రదర్శించిన తీరు ఏదైతుందో నాకు బాగా నచ్చింది సార్. ముఖ్యమంత్రి గారు, నేను వారిని అభినందిస్తున్నా పొన్నం ప్రభాకర్ గారిని. ముఖ్యమంత్రి గారి మధ్య 2-3 సార్లు ఒక మంచి ప్రతిపాదన పెట్టింది సార్. నేను కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్. ముఖ్యమంత్రి గారి మధ్య 2-3 సార్లు అన్నారు, నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంటు, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్, చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గ కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సత్యదాకా కూర్చోమనండి. మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం. మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి. ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పోయి కూర్చుందాం, అంతూ చూసుకుందాం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా సార్, మొత్తం కేబినెట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం. మీరు అది మీరు నిధులు తెచ్చుడో కేబినెట్ కు అంటే ఏం కావాలని నేను కోరుకోను సార్. ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తూ ధన్యవాదాలు.